సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న టీపీఎస్ మధు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, కౌన్సిలర్లు ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, వెంటనే టీపీఎస్ మధును సస్పెండ్ చేయాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. దళిత బిడ్డ మున్సిపల్ కౌన్సిలరు కోర్ లీడర్ అయినటువంటి శ్రవణ్ కుమార్ మీద మరి నైట్ 11 గంటలకు వాళ్ళు ఎలాంటి నోటీసులు ఇవ్వకోకుండా ఆయన నడిపే క్లినిక్లో ఆయన తర్వాత వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన జేసీ తీసుకుని వచ్చిన తర్వాత ఉదయం మీరు రండి మరి వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా సరి చేసి పంపిద్దామని చెప్పారంటే సర్లేని చెప్పి ఇనుకొని వెళ్ళిపోయి కూడా మళ్ళీ ఆయనకు తెలియకుండా 11 గంటలకు వచ్చి అన్యాయంగా మెట్లను కోలుకొడుతుంటే ఇదేం పద్ధతి అడిగి ప్రశ్నించినందుకు గతంలో జరిగిన అటువంటి ఈ టీపీఓ చేసిన అవినీతి కార్యక్రమాలను ప్రశ్నించినందుకు మన శ్రవణ్ కుమార్ మీద పగబట్టి ఈ విధంగా ఒక దళితుడైనటువంటి మన కౌసర్ని ఈ విధంగా కొట్టిందని చెప్పని కేసు పెట్టి ఇవాళ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అయినా దీనికి సంబంధించినటువంటి ఉదయం 11 గంటలకు సంబంధిత కమిషనర్ టీపీఎస్ మున్సిపల్ శానిటరీ ఎస్ఐ జానకి గారు వీళ్ళందరూ లింగగిరి రోడ్డు టర్నింగ్ లింగగిరి రోడ్లో ఉన్న రోడ్డు వెలుపు కార్యక్రమంలో జేసీబీ తీసుకొచ్చి నిర్మాణంలో ఉన్న బిల్డింగ్స్ కానీ మెట్లను కానీ తొలగిస్తూ మరి ఉదయం వారి విధులు నిర్వహిస్తున్న సమయంలో నేను మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళి మరి మీ యొక్క రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చివరి నుంచి మొదటి నుంచి చివరిగా మీరు వ్యవహరించాలని చెప్పి వారిని కమిషనర్ గారు కోరగా అదేవిధంగా వారు మొదటి నుంచి దాన్ని విధులు ఆ యొక్క తొలగింపుని చర్య చేపట్టారు. ఆ విధానంలో సాయంత్రం 5 గంటల సమయంలో మా నేను ఏదైతే క్లినిక్ నడుపుతున్నానో అక్కడ దగ్గరకు వచ్చి సాయంత్రం తర్వాత మళ్ళీ రేపు పునర్విధం ఉదయం పూట మళ్ళీ ఆ యొక్క జేసీబీతో మళ్ళీ ఆ వారు ఏదైతే చేశారో ఆ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని చేద్దాం అనుకున్న సమయంలో మరి దాన్ని సమన్వయంతో నేను ఉండి మరి టీపీఎస్ గారు ఆ విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళినా కూడా టీపీఎస్ గారు వినకుండా నన్ను కులం పేరుతో ఒక ఎస్సీ ఫ్లోర్ లీడర్ అయితే ఏంటి, నేను ఎస్సీకి నీకు సమాధానం చెప్పాల్సిన కులం తక్కువడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని నన్ను కావాలని కించపరిచిన విధంగా మాట్లాడి నన్ను అవమానపరిచిన ఈ యొక్క టీపీఎస్ మధుపై నేను మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వారు చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకు తను మనసులో పెట్టుకొని దీన్ని ఈ చర్యగా పాల్పడ్డాడు కాబట్టి ఇలాంటి టీపీఎస్ అవినీతి అధికారులపై చర్య తీసుకొని నన్ను అవమానించిన అధికారి టీపీఎస్ అధికారి మధుపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి తనను సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించవలసిందిగా జిల్లా కలెక్టర్ సంబంధిత కలెక్టర్ గారిని సీడీఎం గారిని మరి సంబంధిత జిల్లా మున్సిపాలిటీ యంత్రాంగాన్ని కోరుకుంటూ నాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని ఒక కౌన్సిల్ ప్రజాప్రతినిధికి అవమానం జరిగినందుకు మీరు ఖచ్చితంగా ఈ యొక్క అధికారిపై చర్య తీసుకోవాలని కోరుతున్నాను. హుజూర్నగర్ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతిపై ప్రశ్నిస్తున్న కౌన్సిలర్లపై అధికారులతో కేసులు పెట్టించే పద్ధతి రాష్ట్ర వ్యాప్తంగా అది హుజూర్నగర్ మున్సిపాలిటీకి చెందింది. హుజూర్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రతి ఇంటి దగ్గర 10,000 రూపాయలు లంచంగా తీసుకుంటున్న విషయాన్ని కౌన్సిల్ సమావేశంలో మా యొక్క ఫ్లోర్ లీడర్ శ్రవణ్ కుమార్ గారు ప్రస్తావించడం, దానిపై వారు సరైన వివరణ ఇచ్చిన సమయంలో కమిషనర్ గారు కూడా దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో మా యొక్క ఫ్లోర్ లీడర్ గారు క్లినిక్ నడుపుతున్న